సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రామ్ పోతినేని బోయపాటి స్క్రీన్ లా స్కంద మూవీ ఈ రోజు థియేటర్లోకి అడుగు పెట్టేసింది అడుగు పెట్టడమే కాదు టాలీవుడ్ దద్దరిల్లిపోయే లెవెల్లో ఓపెనింగ్స్ ని రాబట్టింది రామ్ పోతినేని సినీ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం నుంచే షోస్ మొదలయ్యాయి రామ్ అండ్ బోయపాటి అభిమానుల కోలాహలంతో థియేటర్ దగ్గర పండుగ వాతావరణం వచ్చింది సినిమా కూడా సూపర్ గా ఉందని చూస్తున్న ప్రతి ఒక్కరూ అంటున్నారు అసలు సినిమాలో రామ్ ఎంట్రీ అయితే ఒక రేంజ్ లో ఉందని యాదవులు జరుపుకునే సదరు పండుగలో రామి ఇచ్చిన ఎంట్రీ సూపర్ గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు ఈ లేటెస్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయింది ఇక ఈ సినిమా టోటల్ గా నలభై ఆరు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా నలభై ఏడు కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల ఓపెనింగ్ అవ్వగా అన్ని చోట్ల మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా సినిమా బుకింగ్స్ ఉన్నాయి క్లాస్ సెంటర్స్ లో బుకింగ్స్ ఓకే అనిపించే విధంగా ఉన్నాయి ఓవరాల్ గా నైజాం లో రెండు పాయింట్ రెండు కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ జరగగా ఆంధ్రాలో ఆల్మోస్ట్ రెండు కోట్ల దాకా బుకింగ్స్ జరిగాయి ఇవి ఆల్మోస్ట్ రామ్ ప్రీమియర్ మూవీ ది వారియర్ రేంజ్ లో ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ టాక్ని సొంతం చేసుకుంటే మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ని అందుకునే అవకాశం ఉంది ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ని బట్టి చూస్తే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు నుండి ఏడు కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ని అందుకోవడం ఖాయంగా ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఎనిమిది నుండి తొమ్మిది కోట్ల దాకా సేల్స్ని అందుకోవచ్చు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ పది కోట్ల ని అందుకునే అవుట్ రైట్స్ ఛాన్స్ ఉన్నాయి మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ప్రపంచవ్యాప్తంగా పదహైదు కోట్ల సేర్ ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి మీరు కూడా స్కంద మూవీ చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి